నమస్కారం మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొండమోడు వీరమ్మ కాలనీలో దొంగ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. ఏపీ తెలంగాణ ద్వైపాక్షిక అంశాల త్వరగా పరిష్కారానికి కృషి చేయండి. ఏకే భల్లా. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా టీ కల్పలత బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో బాలికల బీసీ సంక్షేమ వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులకు ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్. గ్రామ కంఠానికి సంబంధించిన పారంభోగ భూమిని ఆక్రమించుకున్న అక్రమార్కులు. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో పలు ఆయిల్ మిల్లుల్లో ఫుడ్ సేఫ్టీ రెవెన్యూ తూనికల కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక ఆయిల్ మిల్లులో 480 లీటర్ల శనగ నూనెని సీజ్ చేసిన అధికారులు కేసు నమోదు చేశారు. 6 బృందాల ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలో కొనసాగిన తనిఖీలు. ఈ అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ పేపర్లో వచ్చిన సందర్భంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశం మేరకు అలాగే రాష్ట్ర స్థాయిలో మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను మరియు డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ గారు లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కూడా టీములుగా ఏర్పడి 6 టీములుగా ఏర్పడి ఈరోజు నరసరావుపేటలో ఒక 6 యూనిట్ల మీద ఈరోజు దాడులు చేయడానికి సిద్ధపడ్డాము. కాబట్టి ఈరోజు ఆ పని మీద ఇక్కడ రావటం జరిగింది. ఈ తతంగంలో ఉన్న 6 రీప్యాకింగ్ ఆయిల్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద మేము రైట్ చేశాము. ఇప్పుడు చేసి ఇప్పుడు అక్కడ శాంపుల్స్ కోసము మా టీంలను అక్కడ పెట్టాము. ఇక్కడ మాకు అనుమానాస్పదంగా మరియు విరుద్ధంగా అంటే లేబులింగ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా ఉన్నటువంటి ఒక 30 డబ్బాలు అంటే ఐ మీన్ కార్టూన్స్ అంటాము కదా, ఒక్కొక్క దాంట్లో 16 ఉంటాయి 1 లీటర్ ప్యాకెట్స్. అందులో ప్యూర్ అనే పదం ఉండకూడదు మాకు. ఆ ప్యూర్ అనే పదం రాసి ప్యూర్ గ్రౌండ్నట్ అని చెప్పి వాళ్ళు అమ్మకం చేస్తున్నారు. అది నిషేధించబడింది మా చట్ట ప్రకారం అనమాట. కాబట్టి ఈ మొత్తం ఆయన్ని కూడా సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో మేము పెట్టడానికి ఇది చేస్తున్నాము. కాబట్టి దీని మీద ఈ చర్యలు ఇంకా కొనసాగుతాయి ముందు ముందు కూడా అని తెలియజేస్తున్నాం అండి. కాబట్టి ఇవన్నీ అనాలిసిస్ పంపిస్తాము. ఎన్ని శాంపుల్ తీసామని మీకు మళ్ళా టోటల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇన్స్పెక్టర్స్ అంతా వచ్చిన తర్వాత ఎవరెవరు ఎన్ని తీసామని చెప్తాను. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు బంగారుపేట బీసీ కాలనీ క్రాస్ రోడ్ ఆర్టీసీ బస్టాండ్, కాశీపేట సెంటర్, పాత బస్టాండ్ సెంటర్లలో జరిగే పాదయాత్రలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. Thank you. Bye.
గుంటూరు జిల్లా రాజపాలెం పోలీస్ స్టేషన్లో పిడుగురాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పివి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ మండలంలోని కొండమొడు గ్రామం వీరమ్మ కాలనీలో 500 రూపాయలు దొంగ నోట్లు తయారు చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి వెంకటేశ్వర్లు మస్తాన్ షరీఫ్ అనే ముగ్గురు వ్యక్తులను రాజపాలెం ఎస్ఐ అమీర్ సిబ్బంది సహాయంతో అరెస్ట్ చేయడం జరిగింది. వీరు దేవరంపాడు కొట్టుపుకొండ తిరణాలలో దొంగ నోట్లు మారుస్తూ ఉన్నారు. రాత్రి సమయంలో పట్టణంలోని తోపుడు బండ్లు వృద్ధుల దగ్గర ఈ దొంగ నోట్లు మారుస్తూ ఉన్నారు. వీరి నుండి ఒక ప్రింటరు, కటింగ్ మిషన్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ తెలిపారు. నిన్న రాజపాలెం ఎస్ఐ గారికి మరి వాళ్ళ సిబ్బందికి రాబడినటువంటి సమాచారం మేరకు కొండమూడు దగ్గర ఉన్నటువంటి వీరమ్మ కాలనీలో చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మస్తాన్ షరీఫ్ అనేటువంటి వాళ్ళు ఎప్సన్ ప్రింటర్ సహాయంతో 500 రూపాయల నోట్లను, దొంగ నోట్లు తయారు చేసి వాటిని అమ్ముతున్నారని చెప్పేసి సమాచారం రాబడింది. వెంటనే ఎస్ఐ గారు తన సిబ్బందితోటి ఈ వీరమ్మ కాలనీలోని చంద్రశేఖర్ రెడ్డి యొక్క ఇంటి మీద రైడ్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రింటర్, అట్లానే కటింగ్ ఉపయోగించేటువంటి కటింగ్ మిషన్, అట్లానే సుమారు నోట్లని సీజ్ చేయడం జరిగింది. అట్లానే వీళ్ళు అంతకుముందు తయారు చేసినటువంటి 15 దొంగ నోట్లను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో సర్క్యులేట్ చేశారు. అవి ముఖ్యంగా ఈ తిరణాల్స్, దేవరంపాడు తిరణాల, కోటప్పకొండ తిరణాల, అట్లానే నైట్ అవర్స్లో ఈ తోపుడు బండ్లు ఉన్నటువంటి ముసలి పర్సన్స్ని ఐడెంటిఫై చేసుకుని కంగారుగా హడావుడి చేసి ఈ నోట్లని, సుమారు 15 నోట్లని సర్క్యులేట్ చేశారు. కాబట్టి ఎవరైనా కానీ ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పోలీస్కి తెలియజేస్తే తక్షణమే ఇటువంటి దొంగ నోట్లు అనేటువంటివి చలామణి కాకుండా పోలీస్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారు. అట్లానే ఈ ముగ్గురు ముద్దాయిలను కూడా ఈరోజు అరెస్ట్ చేశాము, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన అంశాలకు సంబంధించి ద్వైపాక్షిక సమస్యలు పరస్పరం కూర్చొని సామరస్యపూర్వకంగా త్వరితగతిన పరిష్కరించుకునేందుకు తగిన కృషి చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీ నుండి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో ఇరు రాష్ట్రాల విభజన అంశాలకు సంబంధించిన సమస్యలపై వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకే బల్లా ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న వివిధ విభజన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో సమావేశంలో ప్రధానంగా డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలు, ఎస్పీ షెడ్యూల్ 9లో పేర్కొన్న సంస్థల ఆస్తులు, అప్పులు, విభజన, సింగరేణి క్యాలరీస్ కంపెనీ విభజన అంశాలపై చర్చించారు. అలాగే విభజన చట్టంలోని సెక్షన్లు 50, 51, 56 ప్రకారం టాక్సేషన్ ప్రావిజన్స్ కల్పించడం, కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, ఏపీ జన్కోకు బకాయిలు చెల్లింపు తదితర అంశాలపై ఆయన ఇరు రాష్ట్రాల అధికారులతో సమీక్షించారు. విభజన చట్టానికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పెండింగ్లో ఉన్న వివిధ అంశాలను సకాలంలో సామరస్యపూర్వకంగా త్వరితగతిన పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాలు తగిన కృషి చేయాలని సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆయా సమస్యల పరిష్కారానికి తమ వంతు తోడ్పాటును అందిస్తుందని అజయ్ బల్లా స్పష్టం చేశారు. ఇంకా ఈ వీడియో సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ విభజన అంశాలపై హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఇరు రాష్ట్రాల అధికారులతో సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలబీడే కమిటీని గౌరవించి ఆ కమిటీకి సిఫార్సుల ప్రకారం విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజన జరిగేలా చూడాలని చెప్పారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బాపట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ. అనంతవర్మతో పాటు ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరిన స్థానిక టీడీపీ నేతలు మంతెన సుబ్బరాజు, వి వెంకటేశ్వరరాజు, ఎంవి సర్వేశ్వర యాదవ్, పృథ్వీరాజు, మంతెన నాగరాజు, బాపూజీ, మోదుగుల వెంకటరెడ్డి, ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపుడికి చెందిన జవాన్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. సిఆర్పీఎఫ్ జవాన్ శాకమూరి మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హోంమంత్రి సుచరితతో పాటు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ తల్లిదండ్రులతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జవాన్ కుటుంబ సభ్యులు హోంమినిస్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో వీరికి అండగా ఉంటామని హోంమంత్రి మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి చైర్మన్, ఎంఏ షరీఫ్, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా స్వతంత్ర టీచర్స్ ఎమ్మెల్సీ, నూతన సభ్యురాలుగా ఎంపికైన టీ కల్పనలత చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలిపి శాసనమండలికి సంబంధించిన నియమ నిబంధనలు కార్యకలాపాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, అసెంబ్లీ ఓఎస్డీకే సత్యనారాయణ, అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ విజయరాజు, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, నూతన ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విద్యా ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తా, గుంటూరు కృష్ణా జిల్లాల శాసనమండలి సభ్యురాలిగా తనపై నమ్మకం ఉంచి గెలిపించిన టీచర్లకు నూతన శాసనమండలి సభ్యురాలు కల్పలత ధన్యవాదాలు తెలిపారు. శాసనమండలి ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తన గెలుపుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రచార సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు పనిచేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్లకు ఆమె రుణపడి ఉంటానన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు, రూల్స్, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు, మోడల్ స్కూల్స్, కస్తూరిబా స్కూల్స్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, టీచర్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని పేర్కొన్నారు. తన గెలుపు కోసం 43 ఉపాధ్యాయ సంఘాలు పనిచేశాయని, అందుకు సర్వదా రుణపడి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మొట్టమొదటి మహిళగా, ఒక ఎమ్మెల్సీగా, టీచర్స్ ఎమ్మెల్సీగా మొట్టమొదటి మహిళగా ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేశాను. నా విజయానికి కారకులైన మా గుంటూరు కృష్ణ జిల్లాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వాళ్ళందరికీ శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సొంత ఆడబిడ్డలాగా ప్రతి ఒక్కరూ, కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను సొంత ఆడబిడ్డలాగా ఆదరించి ఈరోజు శాసనమండలికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఏ లక్ష్యంతో అయితే నేను ముందుకెళ్తున్నానో, ఏ లక్ష్యమైతే తీసుకొని నేను ఎమ్మెల్సీగా ముందుకు వచ్చానో, అదే లక్ష్యంతో ముందుకెళ్తానని చెప్తున్నాను. అయితే ఒకటి, మనం విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్న మన గవర్నీలైన సీఎం ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఆశీస్సులతో అదే విద్యాశాఖను ఒక సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న మన డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన అన్నగారి విలువైన టైం నా ప్రమాణ స్వీకారానికి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను నా క్యాంపెయిన్లో నేను ఏవైతే హామీలు ఇచ్చానో అవి ఒక్కొక్కటిగా దశలి వారీగా తప్పకుండా నెరవేరుస్తానని, కృషి చేస్తానని మాటిస్తున్నాను. ఎందుకంటే నేను నా క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లారు కాబట్టి నేను ఆ టైంలో అందరికీ నేను కూడా హామీలు ఇచ్చాను. అయితే ఏవైతే నేను తీర్చగలిగిన హామీలు ఖచ్చితంగా 100% వాటి కోసం నేను కృషి చేస్తానని మాత్రం ఖచ్చితంగా మాటిస్తున్నానండి. అలాగే సర్వీస్ రూల్స్ కావచ్చు, మెయిన్ ఎయిడెడ్ స్కూల్ సమస్యలు, మున్సిపల్ స్కూల్స్, మోడల్ స్కూల్వి, కస్తూర్బా స్కూల్ సమస్యలు, ఇంకా జూనియర్ లెక్చరర్స్ పోస్టులు కూడా చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఒక్కొక్కటి దశల వారీగా తీర్చుకుంటూ ముందుకెళ్తానని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే చివరగా నాకు 43 సంఘాలు మద్దతు ఇచ్చాయండి. 43 సంఘాలు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి, ప్రతి ఒక్కరికి, అధ్యాపకులకు, ప్రతి ఒక్కరికి అండి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు బాలిక బీసీ సంక్షేమ వసతి గృహంలో 3 విద్యార్థులకు, 2 సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా 14 రోజుల పాటు వసతి గృహం మూసివేశారు. కాంటాక్ట్ అయిన వ్యక్తులకు పరీక్షలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సర్వే చేస్తున్నారు. సంబంధిత పాఠశాల విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ వసతి గృహంలో మొత్తం 60 విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తుంది. భయంతో వసతి గృహం ఖాళీ చేసి ఇళ్లకు చేరిన బాలురు వసతి గృహం విద్యార్థులు 85 మందికి, 2 మాత్రమే మిగిలిన విద్యార్థులు. బాలుర వసతి గృహం ఖాళీ చేసి ఇళ్లకు చేరిన 83 మంది విద్యార్థులు. ఆందోళనలో తల్లిదండ్రులు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రజలకు ఉరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వై విశ్వేశ్వర రెడ్డి విన్నపం. ప్రజలు ఓటు వినియోగించుకోవాలని కోరుతూ జెడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఓటర్ మహాశయులందరికి విజ్ఞప్తి, ఎట్టకేలకు రేపటి రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సుదీర్ఘకాలం అనంతరం నామినేషన్ల తర్వాత ఇప్పటికీ ఎలక్షన్లు మన ముందుకు వచ్చినాయి. ఇప్పుడు కూడా వాయిదా పడినాయన్నట్టుగా నిన్న చాలా నిరుత్సాహపడినారు ప్రజలంతా కూడా. అయితే నిన్న డివిజన్ బెంచ్ తీర్పు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలన్నీ కూడా రేపటి రోజు పోలింగ్ జరగబోతా ఉంది. ఈ పోలింగ్ ఏర్పాట్లన్నీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలింగ్లో పాల్గొనొద్దని చెప్పి బహిష్కరించడం అని చెప్పి ఇదివరకే చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు ఏర్పడి మండల చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఏర్పడి ప్రజల దగ్గరికి పాలన మరింత చేరువు కావడానికి తోడ్పడతాయి. ఇవి సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించాల్సింది. ఇట్లాంటి ఎన్నికల్లో పాల్గొనకపోవడం అనేటువంటిది దురదృష్టకరం. ప్రజాస్వామ్యం ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈరోజు ఎన్నికల్లో పాల్గొనకపోవడం అనేటువంటిది అప్రజాస్వామికమైనటువంటిది, ప్రజా వ్యతిరేకమైనటువంటిది. ఈరోజు జగన్ గారు ఈ కొద్ది కాలంలోనే దాదాపు 100,00,000 కోట్ల రూపాయల పైగా సంక్షేమ కార్యక్రమాలని అమలు చేశాడు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సహాయం చేసింది. కరోనా సమయంలో కూడా ప్రజలకు ఏమాత్రం లోటు లేకుండా వాళ్ళ ఇండ్లకే బియ్యము ఇతర వీటిని పంపించి ప్రజలను ఆదుకున్నటువంటి చరిత్ర జగన్ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. దీనికి నిదర్శనం ఏమంటే సింబల్ లేకుండా జరిగిన పంచాయతీ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రజలు లీడర్స్ ఎవరైతే ఎంత అయితే తిరిగినారో వాళ్లే గెలుపొందినారు. వైఎస్ఆర్సీపీ అని తెలిస్తే సారు ఓట్లేసేసినారు ప్రజలు. అందుకనే 85% సర్పంచ్ స్థానాలను గెలిచినాం. చిత్తూరు జిల్లా కుప్పంలో విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ విగ్రహాలను ధ్వంసం చేసిన 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు. కుప్పం మండలం గొణుగురు సమీపంలో పేటగుట్టపై నెలకొన్న శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితురాలు మతిస్థిమితం లేని జ్యోతిగా గుర్తించారు. జ్యోతి మతిస్థిమితం లేని ఒంటరి మహిళ. 4 సంవత్సరాలుగా గుడి పరిసరాలలోనే తలదాచుకుంటున్న జ్యోతి, తాగుడుకు బానిసైన జ్యోతి కళ్ళు తాగిన మత్తులో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ధ్వంసం. ఆయన మాట్లాడుతూ దాడి జరిగిన వెంటనే వాస్తవాలు తెలియక కొంతమంది రాజకీయ నాయకులు వారి లబ్ధి కొరకు ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించడానికి ముఖ్య కారణం ఆ గ్రామస్తులు, ఆలయ కమిటీ మరియు పూజారుల సహకారంతోనే కేసు త్వరితగతిన చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసు శాఖ వారి సహకారంతో కేసును ఛేదించామని, ఈ కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన పన్నీర్ నాయక్కు ఎస్పీ సెంధిల్ కుమార్ రివార్డు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి, డీఎస్పీ గంగయ్య, రూరల్ సీఐ యతీంద్ర, అర్బన్ సీఐ శ్రీధర్, ఎస్ఐ నరేంద్ర, హెడ్ కానిస్టేబుల్ మురళి, కానిస్టేబుల్ పన్నీర్ నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో మేము చూసేటప్పుడు ఇలాంటి ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు దాంట్లో పబ్లిక్ ను వచ్చేసి రెచ్చగొట్టే విధంగా, పార్టీ క్యాడర్ ని రెచ్చగొట్టే విధంగా కూడా కొన్ని కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది. ఏదో ఇది కావాలని ఒక చోట్ల ఇది కావాలనేది జరిగినట్టు పార్టీ క్యాడర్స్ ని కూడా రెచ్చగొట్టే విధంగా కొన్ని కామెంట్స్, ఈవెన్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ కూడా చేయడం జరిగింది అనేది విషయం కూడా మీకు తెలుసు. సో ఇలాంటి విషయాలంతా కూడా జరగకూడదు మన రాష్ట్రంలో. పబ్లిక్ని వచ్చేసి తప్పుదారి పట్టించే విధంగా కామెంట్స్ వచ్చేసి చేయకూడదని కూడా మేము రాజకీయ నాయకులందరికీ కూడా కోరుకుంటున్నాము. అలాంటి జరిగే పరిస్థితి ఉన్నట్టు అయితే స్పెసిఫిక్ కేసెస్ కూడా మేము పెడతాము. పెట్టి ఎవరు వచ్చేసి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో పబ్లిక్ అందరూ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పీస్ కమిటీస్ కూడా ఫామ్ చేయడం జరిగింది. పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ని రెచ్చగొట్టే విధంగా ఎవరైనా ప్రయత్నం చేసేటప్పుడు పబ్లిక్కి వచ్చేసి కరెక్ట్గా విషయాలు తెలియచేయడానికి కోసం ఈ పీస్ కమిటీస్ కూడా ఫామ్ చేస్తాము. మన జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు 1,500 పీస్ కమిటీస్ కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఈవెన్ స్టేట్ లెవెల్లో
డిస్టిక్ లెవెల్లో కూడా ఫీస్ కమిటీస్ కూడా ఫామ్ చేయడం కూడా జరిగింది. మీకు తెలుసు ఈ మధ్యలో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీ పోలీస్ చేసిన ఈ ఎఫర్ట్ వలన చాలా కేసెస్ చాలా చాలా చక్కగా డిటెక్ట్ చేయడం అనేది కూడా జరిగింది. ఇంతకుముందు కొన్ని రోజుల ముందు మనకి ఈ జీడి నెల్లూరు మండలంలో ఉన్న అగరమంగళం అనే టెంపుల్లో అగరమంగళం విలేజ్లో ఉన్న ఒక టెంపుల్లో శివాలయంలో ఉన్న నంది విగ్రహం వచ్చేసి కొందరు దుండగులు వచ్చేసి దాన్ని ఇది చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇదే విధంగా పబ్లిక్ రెచ్చిపోయే విధంగా పొలిటికల్ మోటివ్తో కొందరు కామెంట్ చేయడం జరిగింది, ఇది కావాలని జరిగింది అనే విధంగా. కానీ అది ఇమ్మీడియట్గా వితిన్ 2 డేస్లో 48 అవర్స్లో కేసు కూడా మేము డిటెక్ట్ చేసాము. అది చేసిన వాడు వచ్చేసి ఈ గుర్తునిధుల కోసం తిరుగుతున్న ఈ ముఠా అని కూడా మేము నిర్ధారించి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వచ్చేసి ఎప్పుడెప్పుడు మనకి ఇలాంటివి జరుగుతాయో ఇమ్మీడియట్గా మా రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో ఇది మాత్రం కాకుండా మన జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఈ ప్రాపర్టీ అఫెండర్స్ దట్టు ఈ టెంపుల్స్లో ఈ గుండీ అఫెండర్స్ ఉంటారు కదా, మన జిల్లాలో మాత్రం చూసేటప్పుడు ఒక 375 మంది వరకు మేము గుర్తించి వారందరినీ కూడా పట్టుకొచ్చి వాళ్ళ మీద షీట్స్ అంతా కూడా ఓపెన్ చేసి వాళ్ళని కూడా చూసేటప్పుడు బైండ్ డౌన్ చేసి. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిన కారంపూడి. కారంపూడి పట్టణంలో నాగులేరు బ్రిడ్జ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న పోరంబోకు భూమిని ఆక్రమించుకున్నారు కొందరు. దీని విలువ సుమారు 1 కోటి రూపాయల వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. గ్రామ కంఠానికి సంబంధించిన పోరంబొక్కు భూమిని ఆక్రమించుకుని సదును చేసి చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు దుకాణాలు ఏర్పాటు చేసి చిరు వ్యాపారస్తులకు హద్దులకు ఇచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. 1 కోటి రూపాయల విలువ చేసే గ్రామ కంఠానికి సంబంధించిన పోరంబొక్కు భూమిని ఆక్రమించుకుని కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అక్రమార్కులపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని, విచారణ అనంతరం అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. పల్నాడు ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అక్రమ మద్యం, మత్తు పదార్థాలు రవాణా, గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరిగినా ఎవరిని ఉపేక్షించేదే లేదని గురుజాల రూరల్ సిఐ ఉమేష్ స్పష్టం చేశారు. కారంపూడి ఎస్ఐ తన బృందం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా గురజాల వైపు నుండి ఏపీ 10KK 1989 ఈ నెంబర్ గల స్కార్పియో కారు స్పీడ్గా రావడాన్ని గమనించిన పోలీసు బృందం దానిని చుట్టుముట్టి పరిశీలించగా అందులో తెలంగాణకు రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం 900 వాటర్ బాటిల్స్ పైగా ఉండడాన్ని గమనించి కారులో ఉన్న గుంటూరు జిల్లా కారంపూడి మండలంలోని ఒంపిచర్ల గ్రామానికి చెందిన మంగళగిరి శివకృష్ణచారి తండ్రి భద్రయ్య 29 సంవత్సరాలు అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకుని కారుని అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గురజాల రూరల్ సిఐ ఉమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురజాల రూరల్ సిఐ ఉమేష్ మాట్లాడుతూ డబ్బు మీద అత్యాశతో కొంతమంది యువత చెడు మార్గంలో వెళుతూ కటకటాల పాలవుతున్న సంఘటనలు చాలా చూస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ఎలాంటి చెడు మార్గాలకి, ఎలాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని, డబ్బు మీద ఆశతోనూ లేక ఇంకేమైనా కారణాలతోనూ కొంతమంది అమాయకులు చెడు వ్యసనాలకు బానిసై చెడు మార్గంలో వెళుతూ కటకటాల పాలవుతున్నారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంతేగాక ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క చెక్పోస్టు దగ్గర భద్రత కట్టుదిట్టం చేశామని, అక్రమ మద్యం, గంజాయి, నిషేధిత గుట్కా లాంటివి ఇంకా చట్టవ్యతిరేకమైన ఏవి అయినా అక్రమంగా తరలించినా లేక అందులో పాల్గొన్నా ఆఖరికి వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని, అంతేకాక పట్టణ గ్రామాల్లో ఎలాంటి చట్టవ్యతిరేకమైన పనులు నిర్వహించినా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వారిని వదిలిపెట్టే సమస్య లేదని, వారిపై రౌడీ షీటర్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కారంపూడి పోలీసు వారు సుమారు 9 గంటల సమయంలో గురజాల వైపు నుంచి వస్తున్నప్పుడు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఏపీ 10AK 1989 స్కార్పియో వాహనం తనిఖీ చేస్తుంటే అందులో సుమారు 912 వాటర్ బాటిళ్ళ మద్యం, అక్రమ మద్యం, తెలంగాణ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి వ్యక్తిని అదుపులో తీసుకునేసి విచారించడం జరిగింది. అతను ఉప్పిచర్ల గ్రామానికి చెందినటువంటి శివకృష్ణాచారి అనేటువంటి వ్యక్తిగా నిర్ధారించడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకునేసి ఫర్దర్గా అతను ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి దాని గురించి విచారిస్తే దీన్ని అధిక మొత్తంలో రేట్లకి అమ్ముకొని ఆదాయం గడించాలని చెప్పినటువంటి దురాశతో ఈ అక్రమ మద్యాన్ని తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. పత్రికాముఖంగా ప్రత్యేకంగా క్రియేట్ కనుక
ఈ విధంగా అక్రమ మద్యం తెచ్చి అధిక లాభాలకి ఆశపడి అనవసరంగా వాళ్ళ యొక్క జీవితాన్ని జైలుపాలు చేసుకోవడం, కేసులు కట్టుకోవడం, వారి యొక్క వాహనాలని అదుపులో తీసుకుని చేసి కాన్ఫిస్కేట్ చేసే విధంగా మీరు చేసుకోవద్దని చెప్పి దురాశకు పోయేసి జైలుపాలు కావద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు కూడా తెలియజేయడంగా మీ పరిధిలో ఏదైనా అక్రమ మద్యం కానీ, గంజాయి కానీ, లేదా ఇతర ఏ అక్రమ వ్యాపారాలు కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు దయచేసి పోలీసు వారికి సహకరించి పోలీసు వారికి సరైనటువంటి సమాచారాన్ని ఇస్తే దాని మీద తగు చర్య తీసుకోవడానికి మేము, అదేవిధంగా సాంఘికంగా ఉన్నటువంటి దురాచారాలను కూడా మేము రూపుమాపడానికి సహకరిస్తామని చెప్పేసి పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఇందులో బాగా కష్టపడ్డటువంటి కారంపడి పోలీసు వారిని అభినందించడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఐ ఆఫీసర్లు కూడా తెలియపరిచి వాళ్ళకి రివార్డుకి రికమెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియపరిచి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని ముత్యాలపాడు గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాచేపల్లి జెడ్పీడీసీ అభ్యర్థి మూలగొండ్ల కృష్ణకుమారి, దాచేపల్లి మాజీ జెడ్పీడీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి దాచేపల్లి మండలంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రకాష్ రెడ్డి సూచించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో మునిపల్లెలో పోలింగ్ బూత్ను పరిశీలించిన గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని మీడియాకు వివరించారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటన నమోదు కాలేదని తెలిపారు. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 8% పోలింగ్ నమోదైందని అన్నారు. స్ట్రైకింగ్ టీం రెడీగా ఉంచామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు అర్ధగంటలో క్లియర్ చేస్తామని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ స్పష్టం చేశారు. ఇప్పుడు దాకా అయితే పోలింగ్ శాతం మనకు 8% రిజిస్టర్ అయింది. మొత్తం గుంటూరు రూరల్ అండ్ అర్బన్ కలిపి 8% రిజిస్టర్ అయింది. బట్ మన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పక్కన మందిగా చేసుకోవడం జరిగింది. సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వడం కానీ, పోలీసులు ఎక్కడ కూడా షార్టేజ్ కానీ ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అంతా కూడా మాకు పర్ఫెక్ట్గా పెట్టుకోవడం జరిగింది. ఇప్పటిదాకా ఏ విధమైన అవాంఛనీయత కూడా ఎక్కడో రిపోర్ట్ అవ్వలేదు. మనకు ఈవినింగ్ వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండి అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ప్రాబ్లీ పోలింగ్ స్టేజ్ యాజ్ టైమ్ ప్రాసెస్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఆన్ బోర్డ్. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్, నో కేసెస్ హెస్ బిన్ రిజిస్టర్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్. సార్ ఇప్పటి వరకు ఏదైనా సంఘటన? యాజ్ ఆఫ్ నౌ నథింగ్. ఇప్పటిదాకా ఏ సంఘటన రిపోర్ట్ కాలేదు, ఏ కేసు రిజిస్టర్ అవ్వలేదు, లా అండ్ ఆర్డర్ కూడా ఏ పరంగా ఏ విధమైన ఇబ్బంది కూడా లేదు. అంతస్ఫూర్తిగా నడుస్తుంది. అర్బన్ జిల్లా, రూరల్ జిల్లా, ప్రకాశం జిల్లా అన్ని కూడా అలా కవర్ చేసుకుని చూడాలి. గుంటూరు జిల్లా రూరల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా రూరల్ పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలలో భాగంగా ఏర్పాటు చేసిన బందోబస్తును గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎడ్లపాడులోని జెడ్పీహెచ్ స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు. అక్కడ పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన మహిళతో రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. అందుకు నమస్కారాలు. ఎల్పిటిసి జెడ్పిటిసి ఎలక్షన్స్ మా గుంటూరు రూరల్ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. ఇప్పటి వరకు అఫీషియల్గా 10:30 వరకు 17.5% ఎలక్షన్ పోలింగ్ జరిగింది. ఇంకా యాజ్ ద డే ప్రోగ్రెసెస్ ఇంకా దీని మీద కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన కానీ, ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ జరగలేదు. అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది. కానీ మా వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఓటు పోల్ అయ్యే వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి. యూ హ్యావ్ టు బి అలర్ట్ ఇన్ ద లాస్ట్ పోల్ అండ్ ద లాస్ట్ ఓట్ ఇస్ పోల్డ్. అన్ని చోట్ల ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. మరొకసారి ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్కరికి, మా గుంటూరు రూరల్ ప్రజలకి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి మీ విలువైన ఓటు హక్కును వచ్చి వినియోగించుకోండి. పోలీసు అందుబాటులో ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ రైట్ ఆల్సో. సో ఎవ్రీవేర్ ఇట్స్ పీస్ఫుల్. ఏమైనా అప్డేట్ ఉంటే మా పిఆర్ఓ గారు కూడా మీ స్టెప్స్లో ఉంటారు, మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ సార్. మొత్తం జిల్లాలో పర్సంటేజ్ అది చెప్పాను ఇప్పుడు 17.5%. ఇప్పటి వరకు 10:30 కాదు, ఇంకా ఫస్ట్ అవర్ కాబట్టి ఇక్కడ తక్కువ ఉన్నట్లుంది. యాజ్ ద డే ప్రోగ్రెసెస్ ఇంకా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని పాలపాడు గ్రామంలో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఉండడంతో రీపోలింగ్ జరపాలని పోలింగ్ కేంద్రం ఎదుట టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండమోడు వీరమ్మ కాలనీలో దొంగ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. ఏపీ తెలంగాణ ద్వైపాక్షిక అంశాల త్వరగా పరిష్కారానికి కృషి చేయండి. ఏకే భల్లా. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా టీ కల్పలత బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో బాలికల బీసీ సంక్షేమ వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులకు ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్. గ్రామ కంఠానికి సంబంధించిన పారంభోగ భూమిని ఆక్రమించుకున్న అక్రమార్కులు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.